వెల్కమ్ టు స్పిన్ న్యూస్. నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ. 60 రోజుల కార్యాచరణపై కలెక్టర్లకు దిశానిర్దేశం. ఈరోజు వరద ముంపు ప్రాంతాలలో చంద్రబాబు పర్యటన. పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న మాజీ సీఎం. తెలంగాణలో బీజేపీ చరిత్ర సృష్టించబోతోంది. టీఆర్ఎస్ నేతలు మెక్కిందంతా కక్కిస్తానన్న లక్ష్మణ్. జేపీ నడ్డా 2 రోజుల పర్యటన సక్సెస్. టీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీ. మీ నాటకాలు ఇక్కడ సాగడానికి ఇది కర్ణాటక కాదు, అవినీతిపై ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని బీజేపీకి కేటీఆర్ సవాల్. తెలంగాణలో బీజేపీ ఎప్పుడు బలపడదు, టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రత్యామ్నాయమన్న ఉత్తమ్. ఆర్టికల్ 370 రద్దుకు ప్రచారానికి 370 సభలు, 2 కమిటీలను నియమించిన బీజేపీ. సెప్టెంబర్ 1 సిక్కెలకు ఏపీ సీఎం జగన్, సన్నబియ్యం పంపిణీ శ్రీకారం. నేడు చంద్రుడి కక్షలోనికి చంద్రాయ అంటూ ఉదయం 8:30 నుంచి కీలక ప్రక్రియలు. స్వరాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు, 714 మందిని వెనక్కి పంపేందుకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధం. శ్రీశైలం ఆలయం ఈఓగా శ్రీరామచంద్రమూర్తి బదిలీ. 7 ఏళ్ల పాటు ఆలయ ఈఓగా కొనసాగనున్న రామారావు. పోలవరం రివర్స్ టెండరింగ్ పై కేంద్రం ఆగ్రహం, పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రాజెక్టు అథారిటీ కమిటీకి ఆదేశం. ఇవాళ రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఉత్తమ్ పిలుపు. ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, వైద్యం అందక అవస్థలు పడుతున్న రోగులు. తెలుగు రాష్ట్రాల్లో టీచర్ల నియామకాల్లో జాప్యంపై సుప్రీం విచారణ. వచ్చే నెల 4 లోగా ఉపాధ్యాయ నియామకాలకు పూర్తి చేస్తామన్న ఏపీ సీఎం. పార్లమెంటు కాంప్లెక్స్ నవీకరణ లేదా నూతన భవన నిర్మాణం, ఎంపీ నివాసాల ప్రారంభోత్సవంలో మోదీ వెల్లడి. కర్ణాటక క్యాబినెట్ విస్తరణపై సర్వం సిద్ధం, 14 మందికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు. 2 వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయండి, పున్నం యాక్సిడెంట్ కేసులో సిబిఐకు సుప్రీం ఆదేశం. 370 రద్దును స్వాగతించిన వారంతా దేశభక్తులు కాదన్న బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్. రాజస్థాన్ రాజ్యసభ్యుడిగా మాజీ ప్రధాని, రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మన్మోహన్ సింగ్. కాశ్మీర్పై పాకిస్తాన్ విషయం కక్కుతుందన్న మోదీ, వాణిజ్యం ఉగ్రవాదంపై ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన మోదీ సంభాషణ. కాశ్మీర్ లోయలో తెరుచుకున్న పాఠశాలలు, భయంతో విద్యార్థులను బడికి పంపనీ తల్లిదండ్రులు. ఈ నెల 23 నుంచి 25 వరకు మోదీ పర్యటన, యుఐ వెళ్లనున్న ప్రధాని. ఇది ఇవాళ స్పిన్ న్యూస్. తిరిగి మరో స్పిన్ న్యూస్తో ఉన్న మళ్ళీ కలుద్దాం. శ్రవితాస్.